ఏ నోరైతే నిన్ను తిట్టుకుందో, ఏ నోరైతే నిన్ను అవమానపరిచిందో, ఏ నోరైతే నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని అందరిని అవమానపరిచిందో, అదే ఊరు ఒకరోజు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారంటే ఒకసారి ఆలోచించుకో. ఆ సీన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి. టర్కీ దేశంలో ఉన్న ఇకోనియా, టర్కీ దేశంలో ఉన్న ఇకోనియా, ఇకోనియాలో ఉన్న ఒక ప్రాంతమే ఈ లోస్త్రా. ఈ లోస్త్రాలో ఉన్నాడండి ఎవరు? తిమోతి గారు. పౌలు గారు ఈ ఇకోనియా నుంచి లోస్త్రాకు వచ్చి ఇదిగో ఇక్కడ ఒక విశ్వాసం ఉన్నాడని ఆయన కళ్ళ ముందు అలా కనిపిస్తుంటే ఇతను చాలా భక్తి పరులాగా ఉన్నాడని అనుకున్నాడు. గర్వపడ్డాడండి, ఇతను నా జత పనివాడుగా, ఇతను నా జత పనివాడుగా, ఇతను నా పరిచారకుడుగా వాడుకోవాలనుకున్నాడు. ఎవరు? పౌలు గారు. పౌలు గారు, పౌలు గారు అంటే ఏంటనుకుంటున్నారు? పౌలు గారు అంటే ఏంటనుకుంటున్నారు? ఒక అధికారి ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే అంత ఈజీ ఏం కాదు. పౌలు గారికి ఉన్న హోదాలో అతను చిన్నవాడు. ఎంతోమందిని చూసుంటారు పౌలు గారు, ఎంతోమంది భక్తులను చూసుంటారు. ఆయన కొన్ని మిషనరీలను ఏర్పాటు చేసి సేవకులను తయారు చేసి ఇంకో ఆ ప్రాంతాలకు పంపుతున్న వ్యక్తి అండి ఆయన. ఎంత అనుభవం ఉంటుంది చూడండి ఒకసారి, ఎంత అనుభవం కలిగి ఉంటుంది పౌలు గారికి. అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి పౌలు గారు ఇదిగో ఎక్కడ ఉన్న ఈ తిమోతి గారిని చూసి ఇంతమంది ఉండగా తిమోతి గారిని ఎందుకు ఇష్టపడ్డాడండి? ఆయన టార్గెట్ చూసి ఆశ్చర్యపోయాడు, ఆయన విశ్వాసమును చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన విశ్వాసానికే ముగ్ధులైపోరు ఎవరు? పౌలు గారు. మరి ఈరోజు మన అందరం ఎక్కడైనా అలాంటి భక్తులకి, అలాంటి భక్తుల్లో బతుకుతూ, అలాంటి భక్తుల మధ్య బతుకుతూ వాళ్ళ ముగ్ధులైపోయేలా ఏ రోజైనా బతకమా? ఏ రోజైనా బతకమా? ఇదిగో మా ప్రాంతంలో ఇంతమంది ఉన్నారండి, ఇంతమందిలో నేను ఇదిగో వీళ్ళందరికీ నేను ముగ్ధులైపోయాను అని అన్నవారు ఒక చేయలేదు, చేయలు చూపించాను లేరు. మీరేంటి, నేనేంటి, ఎవ్వరము కూడా ఉండము. ఉండాలంటే ఒకటే ఒక మార్గము. ఏంటిది? టార్గెట్. ఎట్టి పరిస్థితుల్లో మన అశ్రద్ధ చేశామో మన టార్గెట్ ఫెయిల్ అయిపోతుంది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే మన టార్గెట్ ఫెయిల్ అయిపోతాం. మన టార్గెట్ సరిగ్గా లేకపోతే, మన టార్గెట్ ఫెయిల్ అయిపోతుంటే ఎగ్జామ్ బాగా రాయలేము. ఆ ఎగ్జామ్ బాగా పాస్ అవ్వాలంటే టార్గెట్ చాలా ఇంపార్టెంట్. తిమోతి గారు అలాగే పౌలు గారి మనసును కూడా దోచారండి. ఆయన పరలోకానికి వెళ్ళాలంటే తిమోతి గారు ఏం చెయ్యాలో చెప్పండి. పౌలు గారు మనసు దోచుకోవాలంటే ఈయన ఏం చేయాలో చెప్పండి. దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించాలి, దేవుని పనిలో నిమ్మగ్నమై ఉండాలి, దేవుని పనిని తరచుగా అనేక మంది ప్రజలకు పరిచయం చేస్తూ ఉండాలి. ఇదిగో దేవుని పనులు నేనే కాదు, నా ఊరు, నా ఇంటి వారందరూ కూడా చెప్పుకోగలిగి ఉండాలి. నా కోసం నీ స్నేహితులు, నీ కుటుంబంలో చెబితే ఏముంది? నీకోసం నీ కుటుంబం వాళ్ళు నీకోసం చెబితే ఏముంది? నీ స్నేహితులు నీకోసం చెబితే ఉందట. ఊరు చెప్పుకోవాలి, అప్పుడు ఉంటుంది మజ ఆ. నువ్వు అలా పలాన ఓడి వెళ్తున్నాడంటే ఆడి సూపర్ అండి అని. మరి అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాము మనం? అలాంటి సాక్ష్యాన్ని మనం హృదయంలో పెట్టుకుని ఏ రోజైనా బ్రతకమా? ఇలా సాక్షిగా ఇంతమంది గుండెల్లో ఉండిపోవాలని ఏ రోజైనా అనుకున్నాము? ఒక విషయం చెప్పమంటారా? బ్రతికితే సాక్ష్యంగానే బతుకుపోవాలి తప్ప, ఇదిగో ఎందుకు వచ్చిన బతుకురు అన్నట్టు ఏ రోజు బతకూడదు. అంతకన్నా దరిద్రం ఇంకేమీ ఉండదండి, ఇంకేమి ఉండదు. ఎందుకు వచ్చిన బతకమంటే ఇంక వేస్ట్. ఇంక మనిషిగా బతకడం, కాంప్రమైజ్ అయిపోయి బతకడం ఏంటంటే దరిద్రం కాకపోతే. కాంప్రమైజ్ ఏంటంటే బతుకులని కాంప్రమైజ్ అవ్వకూడదు, నిరుత్సాహపడకూడదు. ఏ నా టార్గెట్ ఏంటి అంటే ఇదిగో సమాజం చూసి ఇదిగో అతను బతుకుతున్నాడు చూడండి ఒకసారి, అతను చూడండి బతుకుతున్నాడు, ఎలా బతుకుతున్నాడు చూడండి. ఈరోజు ఒకప్పుడండి పోరంబోకులో తిరిగేవాడండి, ఇదిగోండి తాగేసి తిరిగేసి ఆడిష్టం వచ్చినట్టు ఇంకా గొడవలు ఆడేసి ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రులను తిట్టేసి భార్యను కొట్టేసి ఇంకా ఆడిష్టం వచ్చినట్టు బతికేసి ఇదిగో బతికి చచ్చిపోయిన తర్వాత అప్పుడు సమాజం ఏమనుకుంటుందో సార్ ఆలోచించండి. సమాజం ఏమంటుందండి? ఇంటి పక్కలు ఏమంటారు? దరిద్రం ముదురుపోయింది, దరిద్రం అండి. ఈ దరిద్రుడితో వీడు అత్తమాలను భార్యను కొట్టేస్తాడు, వీడు అత్తమాలను అమ్మ నాన్నలు కొట్టేస్తాడు, వీడు అత్తమాలను జనాలను కొట్టేస్తాడు. ఏంటి కొట్టడం ఏంటండి బాబు?
నువ్వు కొట్టి 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 ఆఖరికి ఏమైపోయావో తెలుసా? పనికి మాలిన వాడిగా అయిపోయావు నువ్వు. నీ సమాజంలో నీ సమాజంలో నేంటి నీ ఊర్లేని సాక్ష్యం లేని వాడిగా అయిపోయావు. అలాంటి వాడువు నువ్వు బ్రతుకుండగా దేవుడు నిన్ను పిలుస్తుండాలంటే నువ్వు ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించు. అలా పిలిచినప్పుడు నువ్వు నిజంగా నీ క్యారెక్టర్ మార్చుకుని ఇదిగో ఈ సమాజంలో నేను ఇది ఒకప్పుడు ఎలా బతికాను, ఇదిగో ఇప్పుడు నేను బతుకుతున్నాను చూడండి అని సమాజానికి ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయి చనిపోయావు అనుకోండి, నీ ఊరు శబాస్ అంటదంతే. ఏదో రోజు నీ ఊరు శబాస్ అని అంటదంతే. ఏ నోరైతే నిన్ను తిట్టుకుందో, ఏ నోరైతే నిన్ను అవమానపరిచింది, ఏ నోరైతే నీ కుటుంబాన్ని నీ భార్యని నీ పిల్లల్ని అందరిని అవమానపరిచిందో అదే ఊరు ఒకరోజు నిన్ను చూసి ఆశ్చర్యపోతున్నారంటే ఒకసారి ఆలోచించుకో ఆ సీన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి.